తెలంగాణలో ప్రజాపాలన అప్లికేషన్ సంబంధించి క్యాండిడేట్స్కి గుడ్ న్యూస్ అండి సో ఇప్పుడు మీరు డైరెక్ట్గా మీరు ఇచ్చిన అప్లికేషన్స్ లాస్ట్ మంత్ ట్వంటీ ఎయిత్ నుంచి ఈ మంత్ సిక్స్త్ వరకు ఏదైతే అప్లికేషన్ గవర్నమెంట్ సబ్మిట్ చేశారో అప్లికేషన్ అనేది గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసిందా అప్రూవ్ చేసిందా లేకపోతే రిజెక్ట్ చేసిందా మనం అఫీషియల్గా మీ అప్లికేషన్ స్టేటస్ అనేది గవర్నమెంట్ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు సో విదిన్ సెకండ్స్లో మన స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు ఆ డీటెయిల్స్ మీతో షేర్ చేస్తాను ఇది హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ వెబ్సైట్ అనమాట సో మీ డేటా అనేది అంటే మీ మీ అప్లికేషన్ స్టేటస్ అనేది కరెక్ట్గా తెలుసుకోవచ్చు వీడియోని పూర్తిగా చూడండి ఈ వీడియో అనేది యూస్ఫుల్ వీడియో కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అలాగే మీ రిలేటివ్స్కి వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళ అప్లికేషన్ స్టేటస్ అలా తెలుసుకోవాలి ఓకే అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి సో దట్ ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది చూడండి ఇక్కడ సో ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయ్ చేస్తామని చెప్పి ఇక్కడ చూడండి నో యువర్ అప్లికేషన్ స్టేటస్ డిపార్ట్మెంట్ లాగిన్ ఇది గవర్నమెంట్ వాళ్ళు లాగిన్ అవుతారు ఇక్కడ మనం అనమాట నో యువర్ అప్లికేషన్ స్టేటస్ ఆ లింక్ మీరు క్లిక్ చేసుకుంటే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ అప్లికేషన్ మీ అప్లికేషన్ నెంబర్ మీకు మీ అప్లికేషన్ ఇచ్చేటప్పుడు మీకు మీకు ఒక రిసిప్ట్ ఇచ్చింటారు ఆ రిసిప్ట్లో అప్లికేషన్ నెంబర్ అయితే మెన్షన్ చేసి ఉంటారు ఆ అప్లికేషన్ నెంబర్ ఇక్కడ టైప్ చేసుకొని వ్యూ స్టేటస్ క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ స్టేటస్ మీరు చెక్ చేసుకోవచ్చు ఈ రోజు నుంచి మీ డేటా మీ డేటాని గవర్నమెంట్ ఆన్లైన్లో ఫీడ్ చేస్తుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది సో మీరు ఎప్పటికప్పుడు ఈ వెబ్సైట్ లాగిన్ అయ్యేసి మీ అప్లికేషన్ స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు ఓకేనా సో చూద్దాం మరి ఓకే థ్యాంక్ యూ